హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో బిగ్ బాస్ 8 ఎట్లా నడుస్తుంది? యా, ఇట్స్ మోస్ట్ ఎక్సైటెడ్ అండ్ వి ఆర్ వెయిటింగ్ ఫర్ లాంగ్ 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 మంత్స్ ఆన్వర్డ్స్. వి ఫీల్ మచ్ మోర్ హ్యాపీ. చాలా బాగుంది. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం ఎంటర్టైన్మెంట్ జోన్ కోసం. అందరూ వెయిట్ చూస్తున్న సమయంలో కరెక్ట్ టైంలో వచ్చింది. బాగుంది. మరి ఎలా నడుస్తుంది ఇప్పుడు? మన గంట అయితే బాగా సింపతి చూపిస్తుంది అని అంటున్నారు, ఏంటి? యా, నేను చూశానండి ఫస్ట్ థింగ్ నాగమణి కంటే అన్న అతను. ప్రీవియస్గా మన పల్లవ్ ప్రశాంత్ గారిలో ఫార్మింగ్ బేస్డ్ ఒక అగ్రికల్చర్ బేస్డ్గా వచ్చేసి పబ్లిక్ ఆడియన్ని, పబ్లిక్ పల్స్ని ఎలా తీసేసుకోవాలనుకుంటున్నారో ఇది కూడా అలా తీసేసుకుంటారు అని అనిపిస్తుంది. మేబీ ఇది సింపతి బేస్డ్గా ఇలా చేస్తున్నట్టు అనిపిస్తుంది నాగమణి కంటే అయితే. యా, మరి మన బేబక్క ఇలా ఆడుతుంది, బెజవాడ బేబక్క. షీఈస్ ఫైన్ బేబక్క. కానీ ఇంకా తిన్ కూడా ఎవరు, మన విష్ణుప్రియ కానీ. విష్ణుప్రియ కూడా తన ఓన్ బేస్డ్గా ఓన్ కంటెంట్గా వెళ్తుంది. తను కూడా ఎవరిని ఇది చేయకుండా ఇట్స్ ఆల్ ఫైన్. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. అండ్ శేఖర్ భాష. యా, ఇప్పుడు వచ్చి 3 to 4 days అయింది కదా. వీ హ్యావ్ టు సీ సమ్ మోర్ డేస్ ఫర్ ద గ్రేటర్ ప్రోగ్రెస్. వీ నీడ్ టు వెయిట్. We, in case we can't able to see the results in the fewer days, we have to wait for some days. Eliminate avthe evaru mundu eliminate avtaru anukuntunnaru? Ee question nak Saturday adigane perfect answer ivvali, endukante within 3 to 4 days lopala we can't able to see the result in 3 to 4 days. We need some time. Ante at least for 1 week vallaku kuda habituated kavalni. అంటే గేమింగ్ జోన్ కి హ్యాబిట్యూటెడ్ కానీ అట్లీస్ట్ 1 week టైం కావాలి. విత్ ఇన్ 1 week వీ కెన్ గివ్ ద ప్రాపర్ ఆన్సర్. ఎవరు బాగా ఆడతలేరు అనుకుంటున్నారు? ఎప్పటికైతే విష్ణుప్రియ మీద నెగిటివిటీ కామెంట్స్ వస్తుంది గేమింగ్ జోన్ లో, కానీ సరిగ్గా తను ప్లే చేయట్లేదు అని. కానీ దాన్ని మనం పాయింట్అవుట్ చేసేందుకు ఇది పర్ఫెక్ట్ టైం అయితే కాదు. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ డేస్. ఏదైనా అట్లీస్ట్ ఇంకో 2 to 3 days లోపల దానికి పర్ఫెక్ట్ ఆన్సర్ అని చెప్తాను. చాలా రసవంతంగా ఉంది. కొన్ని సీన్స్ అయితే చాలా నవ్వుచ్చాడు, అది అక్కడ వరకు ఓకే. కానీ ఇంకోటి అంటే ఇస్తే బిగ్ బాస్ కి నిబ్బాలని తీసుకురా ఫీలింగ్ వచ్చింది. నిబ్బాలను ఓ సైకో కిల్లర్లను తీసుకొచ్చిన ఫీలింగ్ వచ్చింది. సో ఏదైతే బాగా, కానీ లాస్ట్ టైం బిగ్ బాస్ మజా వేరుండే, అభిజిత్ ఉన్నప్పుడు ఇంకా మజా వేరుండే. కానీ ఈసారి కొద్దిగా డిసప్పాయింట్ అయినా. ఎనీవే నడుస్తా ఉంది బ్రో. నాకైతే బాగా డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే నాగమణి కంట ఒక సింపతి స్టార్ అని తీసుకున్నారు అన్న ఫీలింగ్ వచ్చింది. ఇంకొక సోనియా అనే అమ్మాయిని తీసుకొని తను చూడడానికి అందంగా ఉంది, కానీ లోపల ఏమి డొల్ల అన్నట్టు ఎప్పుడు చూసాం గొడవడుతూనే ఉన్నది. కొద్ది ఇరిటేషన్ అనిపించింది నాకైతే. అంటే ఇప్పుడు ఈ నాగమణి కంటే కూడా ఊరుకూరికే ఏడవడము, ఊరుకూరికే అంటే బాగా క్రియేట్ చేయడము ఎట్లా అనిపిస్తుంది చూడన్నా. ఇక సపోజ్ అన్న నీకు నువ్వు నేను కొట్లాడతాం అనుకున్నా, నీకు నువ్వు నా మీద బాణం వేసినావు, నీ మీద బాణం వేసి నీకు వస్తే నేను నాకు వచ్చి నాకు నా మీద వేయకండి, నాకు ఫ్లాష్ బ్యాక్ చాలా ఘోరంగా ఉంది, నేను చాలా కష్టాలు కూడా వచ్చినా. ఇవ్వని కావాలి, అందరి కష్టాలు ఉంటాయి ప్రపంచంలో, ప్రతి ఒక్కరి కష్టాలు ఉంటాయి. నాకు ఒక్కనే కష్టాలు ఉన్నాయని సింపతి గెయిన్ చేయాలని చూస్తుంటే మరి నాకు నవ్వొచ్చింది నిజంగా. అరే మా అరే నీ ఈ మాట నేను అనొద్దు, కానీ ఆయన 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 ఫోటో కాకుండా ఆయన వీడియో కాకుండా ఆయన వాయిస్ ఉంటే నాకైతే అమ్మాయి గుర్తొచ్చింది అయ్యా. ఈ మాట అనద్దు కానీ ఆయన అట్లా అనిపిస్తుంది అనమాట. అండ్ మరి అంత ఓవర్ యాక్టింగ్ అవసరం లేదు, మంచి గేమ్ ఆడు, సిన్సియర్ గాడు. అండ్ అప్పుడు ఆయన ఏమి చూడగా చాలా బాగా అనిపించింది అన్న ఏమి చూస్తుంటే. అది ఇంత మంచి కష్టపడుతున్నాను ఫీలింగ్ వచ్చింది కానీ లోపలికి ఉంది కదా కావాలని మళ్ళీ మళ్ళీ చిచ్చులు పెడుతున్నాడు. ఆ సోనీకి కీటాలు కానీ లైక్ ఆఫ్రికా కీటాలు కానీ చిన్న చిన్న విషయాలలో మరీ అంత ఓవర్ యాక్టింగ్ అవసరం లేదు, అందరితో కలవట్లేదు, మరీ అంత సింపతి గేమ్ చేయాలనుకుంటే నిజంగా నువ్వే బొత్త దూలవర్ధన్ అని ఫీలింగ్ వచ్చింది అన్న. ఈ పేపర్ కని కూడా పాపం అందరూ చాలా మంది టార్గెట్ చేసే ఒక్క పప్పు కోసం పప్పులేదంటూ చాలా మంది అంటున్నారు కదా, దానిపైన మీరేమంటారు? అరే నిజం పాపం, ఆమె ఎంత పెద్ద వయసులో పెద్దది మీరు చూడన్నా. చాలా మంది అమ్మాయిలు ఉన్నారు ఇప్పుడు ఆమె వయసు వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఎందుకు బిగ్ బాస్ రాలేకపోతే తను ఎందుకు వచ్చిందంటే తన తన నుంచి ఒక అంటే కామెడీ జనరేట్ చేస్తామంట, తను నవ్వించగలుగుతుంది. ఎగ్జాంపుల్ మనం చూడ శేఖర్ భాష వ్యూ అదే ఏమంటారు బెడ్ వ్యూ ఆ వ్యూ ఐ లవ్ వ్యూ అని ఒక జనరేట్ చేశారు. అది కానీ ద్రౌపది ఒక కామెడీ క్రియేట్ చేశారు. సో తను ఉండడం వల్ల కొద్దిగా కామెడీ జనరేట్ అయితే ప్రజలు కొద్దిగా నవ్వుకోగలుగుతున్నారు. సో ఆమె ఆమె పట్టుకొని పాపం పప్పు ఉడకలేదని బస్ ప్రెజర్ కుక్కర్ ఉడకలేదని నామినేట్ చేసిన చూడన్నా. ఇక మన ఇంట్లో మనకు మన పేరెంట్స్ అమ్మ వాళ్ళు ఉంటారు, వాళ్ళు అన్నం పప్పు స్టవ్ మీద పప్పు పెడతారు, వాళ్ళు వెళ్ళిపోతారు ఏదో పని చేసుకుంటారు, అంతే స్టవ్ దగ్గరనే కూర్చోరు కదా, అంతే కదా. బాగా ఉడికిన తర్వాత మాడిపోయిన తర్వాత తను తప్పే ముందు పాపం దాని కూడా నామినేట్ చేయటాలు తను. ఇంకోటి ఏంటంటే అబ్జర్వేషన్ నేను తను చెప్తుంది కానీ వేరే వాళ్ళకి చెప్పనివ్వట్లేదు. సో తను తగ్గించుకుంటే బాగుంటుంది, మరీ ఆర్జీవీ సపోర్ట్ శిశురాలు కాబట్టి కొద్దిగా ఆర్జీవీ బుద్ధులు ఉంటే బాగుండే ఫీలింగ్ వచ్చింది నాకు కూడా. ఫస్ట్ ఒకవేళ ఎలిమినేట్ అవుతాయి ఫస్ట్ ఎవరు ఎలిమినేట్ అవుతారు?
నేనైతే నేను అనుకుంటా బ్రో, నేనైతే ఫస్ట్ నాగమాని కంటే బయటకు వెళ్ళగొట్టాలనుకుంటున్నా. ఇట్లాంటి సింపతి వాళ్ళ అవసరం లేదు బిగ్ బాస్. ఇంకా ఎన్ని రోజులు అన్న మమ్మల్ని మోసం చేస్తారు? సింపతి 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 అని చచ్చిపోయేటట్లు ఉన్నాను నేనైతే. అంత సింపతికి ఏం చేస్తున్నారు? ఇంకా సింపతి అని మీరు సీఎం అనుకుంటారా? నిజ సీఎం ఏమంటారు అన్న, బిగ్ బాస్ గెలిచిన తర్వాత సీఎం చేయండి అంటాడు సింపతి అని. మీకు ఇంకా ఏమి రావా ఈ సింపతి? మీ దండం పెడతా బిగ్ బాస్ అంటే కొద్దిగా ఫన్ ఉంటుంది. ఆ ఫన్ జనరేట్ చేయండి కొద్దిగా. బిగ్ బాస్ అంటే ఫోన్ ఉండవు, మొబైల్స్ ఉండవు, పేపర్స్ ఉండవు, ఏముండవు. అట్లాంటి ఇలా బతకాలని నేర్పించాలి. కానీ సింపతి ఉన్నా నా ఫ్యాన్ బాగాలేదు, నేను మూడు నెలలు డోర్లు మూసుకుని కూర్చున్నా, అవన్నీ అవసరం లేదు. దయచేసి అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం, మనసు కోరుకుంటాను. సో ఎలా నడుస్తుంది మరి బిగ్ బాస్ 8 సీజన్? 8 ఎలా నడుస్తుంది? సో ఏమంటారంటే ఇంకా రావాలి బ్రో, ఇంకా రావాలి, ఇంకా ఊపు రావాలి, జోష్ రావాలి, ఇంకా ఒరిజినాలిటీ రావట్లే. కంటెస్టెంట్ నుంచి రాలేదు, బోరింగ్ చాలా డల్. బోరింగ్ ఏంటి బ్రో? అసలు ఎవరు చూడట్లేదు అంటే, ఎవరు చూడట్లేదు అని ఇన్ ద సెన్స్, టైం అయితే అంటే 9:30 అవుతా ఉంటే మేము అందరం ఆఫీస్ నుంచి అటు ఇటు బయటకు పోయి ఇప్పుడు వెళ్ళాలి వెళ్ళాలి అన్నం పెట్టుకొని చూడాలి అక్కడ అని చెప్పి ఉండే. ఇప్పుడు అట్లా లేదు, సర్లే మెల్లగా వెళ్దాంలే అన్నట్టే ఉంది. కొంచెం లాగ్ అయితే జరుగుతుంది. మరి నాగమణి అంటది ఏంది మరి సంగతి అంటే? చాలా దండం దండం బాబు. అది అది ఏంది బ్రో ఇట్లా? ఇవాళ రేపు జనాలు అట్లా ఎవరు లేదు, ఎవ్వరు అమాయకులు లేరు, అందరు తెలుసు. ఒక్కసారి నువ్వు సింపతి గెయినింగ్ చేసిన వాళ్ళందరినీ ఇక్కడ తీసుకుపోయి ఇక్కడ ఉంచినాము, ఇక మళ్ళీ మళ్ళీ అదే ప్లాన్ చేస్తే కామన్ మ్యాన్ ఒప్పుకోరు బ్రో. సింపతి గెయినింగ్ చేయడం అయితే వద్దు, సింపతి గెయినింగ్ వద్దు. బాగా స్ట్రాటజీ చూపిస్తాను ఇంకొక మేడం, అట్లాంటివి కూడా వద్దు. బేబక్క ఇంకా స్టార్ట్ కాలేదు, ఎందుకంటే ఆమెకు ఛాన్స్ వస్తే కనుక ఇంకా చేసే ఛాన్సెస్ ఉంది. మొన్నటి ఎలిమినేషన్ కొంచెం అన్ఫేర్ అనిపించింది జనాలకి. నైనిక ఆడుతుంది, ఆడుతుంది గేమ్ అయితే ఆడుతుంది. ఇంకా బయటకు రావాలి. నిఖిల్ అయితే తోపు నాకు తెలిసి అయితే, కొంచెం జెన్యున్ గా చెప్పాలంటే నా పర్సనల్ ఒపీనియన్, నిఖిల్ అయితే ఓకే ఈ టాప్ 5 లో ఉండొచ్చు. విష్ణుప్రియ ఇంత మన విష్ణుప్రియ లేదు బ్రో, ఎందుకంటే ఇంతకుముందు విష్ణుప్రియకి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. తన టాలెంట్ మనకందరూ తెలుసు. ఇప్పుడు అక్కడ పోయినాక వీళ్ళందరూ టాలెంట్ ఏం చేస్తున్నారో తెలియదు. అసలు వాళ్ళు ఎవరు బయటకు రావట్లేదు. మనీ పీపుల్ ఆర్ టెలింగ్ మెనీ పీపుల్ ఆర్ టెలింగ్ మనీ మనీ. అదే ప్రతిసారి చూసే వాళ్ళని ప్రేక్షకుల్ని ప్రతిసారి తక్కువ చేయొద్దు. ఒకసారి గెలిపించాము ఇది చాలు ఆ టైము. ఇప్పుడు మీరు ఫైట్ చేసి ఏడ్చిన వాళ్ళందరినీ గెలిపించాము. మీరు ఒకసారి ఫైట్ చేసి గెలవండి ఇప్పుడు ఈసారి, ఫైట్ చేసి గెలవండి. ఎందుకంటే గెలిపించినాం అది నిజం అనుకున్నాం అంతే కదా బ్రో. ఒకసారి నమ్ముతాము, రెండు సార్లు నమ్ముతాం, కానీ ప్రతిసారి నమ్మం మేము. థ్యాంక్ యూ. ఓకే.